సిగ్గుపడుతూ ఉంటారు. చదవండి. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు అందరి మధ్య హేళన చేస్తే ఇక ముందు నలుగురిలో మాట్లాడవలసి వచ్చినప్పుడు సిగ్గుతో తప్పించుకుంటారు. మనం ఏం చేస్తాం, ఇంట్లోకి వచ్చారు, వచ్చిన వెంటనే టీ కప్ తోటి తీసుకురమ్మన్నారు, టీ కప్ ఒలిగిపోయింది, ఒలిపోయిన వెంటనే ఇమీడియట్ గా తిట్టేస్తాం. టీ కప్ ఎవరికి వలగదా, అదని పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లమా? కామ్ గా క్లాత్ తీసుకొచ్చి కడిగేసి తుడిచేసి ఇంకో కప్పు తోటి తీసుకొచ్చి ఇస్తే అక్కడ తోడు క్షణం అయిపోతుంది. చి, నా పని తీసావు కదా, ఇంత చిన్న పని కూడా చేయడు. చట్టాలు ముందు అంటే ఇది అంటే తిట్టేస్తంట. టిట్ ఫర్ టాట్, ఏనాడు ఆనాడు ఏమేం పడచ్చు సార్, బుస్ అవుతాడు. పిల్లలు చాలా 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 సెన్సిటివ్గా ఉంటారు. మీరు మట్టిని ఏ విధంగా విగ్రహంగా మారితే ఆ విధంగా రూపు వస్తుంది. పిల్లలు మహానుభావులు కావాలనుకుని వాళ్ళందరూ చేతులు ఎత్తండి, ఇక్కడ ఎత్తారు అందరూ అయ్యి తీరుతారు, అయ్యి తీరుతారు. కానీ పాత పద్ధతి పేరెంటింగ్ కుదరదు. పాత పద్ధతి అంటే పెదరాయుడు పద్ధతి. నీకు నేను పీచు కడుతున్నాను కదా, చచ్చినట్టుగా నువ్వు నా మాట వినాలి. ఈ పద్ధతి కుదరదు. ఏ వాళ్ళు 21 సంవత్సరాలకి బీటెక్ అయిపోతుందా, ఇమీడియట్ గా ఉద్యోగం వచ్చేస్తుందా? మన ముసలి లేకుండా ఎప్పుడు ఇదే వయసులో ఉండిపోతాం కదా. మన పిల్లలు తీసుకుని ఎల్కేజీ నుంచి హాస్టల్లోనే పెట్టేస్తున్నావా? వాళ్ళు బీటెక్ అయిపోయిన మనం తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ లో పాడేస్తారా? మన హాస్టల్ ఓల్డ్ ఏజ్, వాళ్ళ హాస్టల్. అరే ఇంటర్మీడియట్ అయ్యేదాకా పిల్లలు మన దగ్గర ఉంచుకోవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత బయట పంపాలి. 18 ఇయర్స్ లోపల పిల్లలు మన దగ్గర ఉంటే విద్యా బుద్ధులు వస్తాయి. అంటే సంపాదించడం కోసం, బాగా చదవడం కోసం బయటకు వెళ్తే ఇంకా నీతోటి పిల్లలతోటి అటాచ్మెంట్ ఎక్కడుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు? అనుభూతులేవి, ఆత్మీయత ఏంటి, అమ్మమ్మతో ఎలా పలకరించో తెలియదు, పిన్నొస్తే ఏమనాలో తెలియదు. ఇలాగైపోతే వీడు బతుకు ఏమైపోయింది? చుట్టాలు వచ్చినట్టు ఏం చేస్తారంటే ఇలా 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 వెళ్ళిపోయి ఉంటాయి. చుట్టాలు అంటారు, మమ్మీ ఎవరు వచ్చారే, మీ అబ్బాయి కొంచెం సిగ్గు ఎక్కువ. అవునండి, మా అబ్బాయి కొంచెం సిగ్గు ఎక్కువ. ఇక నుంచి వాడు ఏమైపోయాడు, బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్లో హెచ్ఆర్ రౌండ్ లో ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాడు, ఫేక్ చేయడం అనేది ఎలాగా మనం నేర్పలేదు, సిగ్గుపడ్డం నేర్పం, సిగ్గును క్రెడిట్ అనుకున్నాం. ఎప్పుడైతే సిగ్గు మొమోటో అని అన్నామో పిల్లల్లో ఫిక్స్ అయిపోతుంది, వాడు అలా అయిపోతాడు, ఇది కింద పడిపోతుంది, ఏడుతూ కూర్చొచ్చాడు. నెక్స్ట్ నెక్స్ట్ పిల్లల్ని అవమానిస్తే పెద్ద గిల్టీగా ఫీల్ అవుతారు. చదవండి సార్ గట్టిగా. పైకి పిల్లలు నేర్చుకునే క్రమంలో తప్పులు చేయడం సహజం. తప్పులు చేస్తే సున్నితంగా అర్థమయ్యేలా చెప్పి మార్చాలి. అంతేగాని ఆ తప్పుని బంధువులకు స్నేహితులకు చెప్పి అవమానిస్తే పెద్దయినా ఆయా బంధువులతో సవ్యంగా ప్రవర్తించలేరు. పేరేం పేరు? శాస్త్ర. సహజ శాస్త్ర అంతేనే. ఇప్పుడు శాస్త్రం ఉంది, ఇదంతా తప్పు చేసింది అనుకోండి ఏం చేయాలి? తప్పు చేసిన వెంటనే కొంచెం పక్క తీసుకెళ్ళి తర్వాత మాట్లాడుకుందామని చెప్పిన తర్వాత ఈ లోపల పిన్ను వస్తుంది. ఆరు మేనత్ వచ్చింది, చూడే నీ మేనకోళ్ళు ఏం చేసిందో, మంచి చేస్తే అమ్మది గొప్ప, నాన్నది గొప్ప, తప్పు చేస్తే మేనత్తుంది ఆడపడుచుంది. ఇలా అట్టు చేసినప్పటికి ఏమవుతుంది అంటే వచ్చిన చుట్టము మనసు చివుక్కుమంది, ఈ పాప పరిస్థితి చివుక్కుమంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. చాలా మంచి క్లయింట్లు ఉన్నారు, మీరున్నారు, ఎందుకు కోపం చేయటారా సభక్య? సో ఏం చెప్తుంది అమ్మ బాస ఇది, అమ్మ మాట వినవా 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 టపటపటపటప, ఇది బాసా అమ్మ? చాలా మంది అమ్మలు బాసుల్లాగా ఉంటారు, నాన్నలు కూడా బాసుల్లాగా బిహేవ్ చేస్తారు. వచ్చేటప్పటికి అప్పటి వరకు టీవీ చూసి టక్కు ఆపేయాలి, గప్ప పుస్తకం చదివి నటించాలి. మన పిల్లలు మన దగ్గర నటించకూడదు, టీవీ చూస్తే చూస్తున్నాను, పుస్తకం చదివితే చదువుతున్నాను. అమ్మ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తాడు వీడు, మళ్ళీ మామలే వాట్సాప్ థమ్స్ డౌన్. నెక్స్ట్.